शुभोदय बच्चों, सब लोग कैसे हैं? अच्छा है ना? आज हम आठवीं कक्षा के तीसरी पाठ के बारे में पढ़ेंगे। उसका नाम है संत मदर टेरेसा। మదర్ తెరీసా ఎవరి ఈమె? మదర్ తెరీసా అని అంటే ఈమె మన మన భారతీయుల యొక్క గొప్ప అదృష్టం అనే చెప్పాలి. ఏంటంటే ఈమె యొక్క మహాన్ వ్యక్తి గుణంకే బారేమే ఆజ్హం బాత్చీత్ కరేంగే. దేఖియే యహాన్ పర్ హమ్ భారతవాసియోం కా సౌభాగ్య హై కి हमने अपने बीच संत मदर तेरेसा जैसी एक ममतामयी नारी को मनुष्य जाति की सेवा करते हुए देखा, जिन्हें ना सिर्फ भारत में अपितु संसार भर में सराहा और सम्मान दिया गया. आइए उस महान व्यक्तित्व से मिले. अंटे मन भारत देशवासुल यొక్క अदृष्टं मात्रमे कादु ప్రపంచంలో చాలా దేశాల వారు అదృష్టవంతులయ్యారన్నమాట. ఎలా ఏంటి అని అంటే ఈమె ఆ దేశాలలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల యొక్క మన్ననలను అంటే అందరి యొక్క అభిమానాలను ఆమె పొందిందన్నమాట. అలాంటి మహాన్ చాలా గొప్పదైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని గురించి, ఆమె యొక్క గుణగణాల గురించి, ఆమె గురించి ఈరోజు మనం ఇక్కడ తెలియపరుచుకుందాం. देखिए बच्चों, यहाँ पर पन्ना का नंबर 13 है, वहाँ पर देखिए बच्चों, आप सबने संत मदर तेरेसा का नाम तो सुना ही होगा. मी अंदरू मदर तेरेसा का पेरू विनी उंडवच्चु. एवरय्या आमे अंटे संत मदर तेरेसा ऐसी कर्मठ महिला थी. ये महिला अंटे सॉरी कर्मठ अंटे हार्ड वर्क, एंत हार्ड वर्क चेसिना व्यक्ति अंटे डेलिजेंट. एक्कुव हार्ड वर्क चेसिनटुवंटि व्यक्ति अनि चेप्पोच्चु संत मदर तेरेसा. ई मदर तेरेसा एलांटि हार्ड वर्क चेसेटुवंटि महिला स्त्री अंटे జిన్మే అసంభవ కో సంభవ కర్దేనేకి శక్తి ఇది. అంటే ఈ పని జరగదు, చెయ్యలేము, ఈ పని జరిగే అవకాశమే లేదు అన్న పనిని కూడా చేసి చూపించి అది సంభవాన్ని చేయగలిగేటువంటి సమర్థత, అటువంటి క్షమతను కలిగినటువంటి స్త్రీ. వే జహా కహీ భీ కిసీ దుఃఖీ परेशान मनुष्य को देखती तो उसे अपनाकर अपने प्रेम तथा करुणा से उसे अपने छत्र छाया प्रदान किया करती थी. वे अंटे अक्कड मदर तेरेसा अनद, एक्कडैना सरे मदर तेरेसा जहाँ कहीं भी एक्कडैना सरे मदर तेरेसा किसी दुखी एवरैना बाधपड़ुतुन्नटुवंटि परेशान मनुष्य को अंटे बाधपड़ुतुन्न विचारंलो సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసినట్లయితే తో ఉసే అపనాకర్ వారిని తన దగ్గరగా తీసుకొని అంటే ప్రేమతో వారిని అపనే ప్రేమ్ తథా కరుణాసే ఉసే అపనే ఛత్ర ఛాయా ప్రధాన కర్తి ప్రధాన కియా కర్తితి. అంటే వారిని అభిమానించి వారిని ప్రేమతో దగ్గరకు తీసుకొని వారి సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యను సాల్వ్ చేయడానికి లేదంటే వారి కష్టాన్ని పోగొట్టడానికి ఆమె రెడీగా ఉంటుంది, హెల్ప్ చేస్తుందన్నమాట. సన్ 1997 అంటే 1997 అని అర్థం. 5 सितंबर को जब उन्होंने इस संसार को छोड़ा तो उनके निधन पर सारा संसार रो उठा था. 1997 लो 1997 5 सितंबर इसका निधन हुआ. किसका निधन हुआ? मदर तेरेसा का निधन हुआ. इसका निधन के समय सारा संसार अंटे प्रपंचमंता कोड़ा
ఎంతో బాధపడింది, ఎంతో విచారించారు, ఏడ్చారన్నమాట. అటువంటి మహాన్ వ్యక్తి చనిపోయినందుకోసం సంత్ మదర్ తెరీసాకే కార్యక్షేత్రకి కహానీ. కోలకత్తాకే హుగలీ నదీ సే దూర్ ఏక్ గందీ బస్తీ సే షురూ హుయీ. ఈ సంత్ మదర్ తెరీసా యొక్క కార్యక్రమం అంటే మొట్టమొదట ఆమె ఇలాంటి పనులు చేయటం. ఎలాంటి పనులు? ఎవరైనా సమస్యలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని వాళ్ళను తనవారిగా చేసుకొని వారి సమస్యను, వారి బాధను పోగొట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పనిని ఎప్పుడు స్టార్ట్ చేసిందయ్యా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందయ్యా అంటే కలకత్తాలో ఉన్నటువంటి హుగలీ నది, హుగలీ నదికి దూరం దగ్గరలో, హుగలీ నదికి కొంత దూరంలో ఉన్నటువంటి మురికివాడ, గందీ బస్తీ అంటే మురికివాడ అని అంటారన్నమాట. అంటే కొంచెం తక్కువ, కొంచెం పేదవాళ్ళు ఎక్కువ అక్కడ నివసించేవాళ్ళు అనమాట. అక్కడ నుంచి తను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. షురూహుయి ఉన్హోనే ఇసుసే పహలే యూరప్కే హరే భరే ఆడ్రియాటిక్ సముద్ర తత్సే అపనా కామ్ షురూ కియా. పహలే ఉన్హోనే ఈమె మొట్టమొదటిసారిగా పహలే యూరప్కే యూరప్లో ఉన్నటువంటి హరే భరే పచ్చనే పచ్చగా ఉన్నటువంటి, పచ్చదనంతో నిండినటువంటి ఆడ్రియాటిక్ అనే సముద్రం ఉంది, ఆ సముద్రము ఒడ్డు, తట్ అంటే ఒడ్డు కినారే, ఒడ్డున తర్సే అపనా ఖామ్ తన పనిని మొదలు పెట్టడం స్టార్ట్ చేసింది. జహా ఉన్హోనే ఆర్డర్ ఆఫ్ ద మిషనరీస్ ఆఫ్ ద చారిటీకి స్థాపనకి, ఆ సముద్రపు ఒడ్డున, ఆ సముద్రపు దగ్గరలో తను ఒక చారిటీ సంస్థను స్థాపించిందంట. అయ్యే పహలే ఉంకే అతీతమే తోడే ఝాంకే. మనం ఆమె యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యుగోస్లేవియాకే సోబ్జే, సోబ్జే నగరమే సన్ 1910 26 అగస్త్ మే ఏక్ అల్బేనియా దంపతికే ఘర్ పర్ ఏక్ లడ్కీనే జన్మలియా. ఆమె ఎప్పుడు ఎక్కడ జన్మించిందంటే సోబ్జే అనే నగరంలో 1910 మే ఆర్ 26 అగస్త్ 1910 అల్బేనియా అనే దంపతులు, అంటే ఒక్కొక్క కుటుంబానికి చెందిన, ఒక్కొక్క జాతి, ఒక్కొక్క మతానికి చెందినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పేరు, నేమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా అల్బేనియా అనే కుటుంబానికి చెందినటువంటి కుటుంబంలో, పరివారంలో ఆమె జన్మించింది. జిస్కా నామ్ ఆగ్నేసే ఆగ్నేసే రక్కాగయా, అప్పుడు ఆమె పేరుని ఆగ్నేస్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ పేరుతో ఆ పేరుని ఆమెకు పెట్టారు. ఆగ్నేసే జబ్ సా 4 సాల్ కీతి తభీ ప్రథమ విశ్వయుద్ధ షురూ హువా. ఎప్పుడైతే ఆమెకి 4 సంవత్సరాల వయసు వచ్చిందో అప్పుడు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఆమె అంటే 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రపంచ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందనమాట. జిస్సే ఉన్కే పరివార్ కా జీవన అస్తవ్యస్త హోగయా. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో తన యొక్క పరివారము, అంటే తన యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వారందరూ చెల్లా చెదరైపోయారు. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ నశించిపోయారు అనమాట. అంటే వారు అక్కడ కనిపించకుండా ఇదైపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ 18 వర్షకి అవస్థామే అంటే 18 సంవత్సరాల వయసులో ఉన్హోనే సాంసారిక బంధన్ త్యాగ్దియే, అంటే కుటుంబము, పెళ్ళి ఇలాంటి సంబంధాలు, బాధ్యతలు, బంధాలు అలాంటివన్నిటినీ ఆమె తెంచుకొని నన్ బననేక నిశ్చయికియా. నన్ అంటే తెలుసుగా మీకు, చర్చిలో పెళ్ళి కాకుండా ఇప్పుడు ఉంటారు, ఈ సెయింట్ ఆన్స్ స్కూల్లో లెసన్స్ అవి చెప్తూ ఉంటారు. పెళ్ళి కాకుండా నన్స్ లాగా, అంటే ఏమంటారంటే వాళ్ళని ఏమంటారా, సిస్టర్స్ అంటారు. ఆ సిస్టర్స్ని సిస్టర్స్ లాగా అయ్యి
దేశానికి సేవ చేయాలని తను ఆ విధంగా నన్నలాగా అయిందన్నమాట. వే లోరెటే సంప్రదాయకి సదస్య బంగయి, ఆ విధంగా సిస్టర్గా మారాలని, నన్గా మారాలని ఆమె లోరెటో అనే ఒక చర్చికి సంబంధించినటువంటి ఆ చర్చిలో తను నన్గా మారింది. ఆ సంప్రదాయాన్ని తను పాటించడం మొదలుపెట్టింది. 1928 అపనా ఘర్ పరివార్ దేశ్ సబ్ కుచ్ చోడ్కర్ వే భారత్ ఆ గయ్యి, ఆమె 1928లో తన కుటుంబాన్ని పరివారాన్ని మొత్తం వదిలేసి తన దేశాన్ని మొత్తాన్ని తన ఇంటిని మొత్తాన్ని వదిలేసి 1928లో భారతదేశానికి వచ్చింది. భారత్ ఆఖర్ కోల్కతాకే ఎంటలీ స్థితి సెయింట్ మేరీ స్కూల్ మే అధ్యాపిక బన్ గయ్యి. భారతదేశానికి వచ్చి ఆమె కలకత్తాలో ఎంటలీ స్కూల్ అని, ఇప్పుడు మనకి సెయింట్ ఆన్స్ ఎలాగో అదేవిధంగా అక్కడ ఎంటలీ స్కూల్, కలకత్తాలో ఎంటలీ స్కూల్ అనే స్కూల్లో ఒక టీచర్గా జాయిన్ అయింది అనమాట. వహా మోతీ ఝీల్కే ఖరీబ్ ఏక్ గందీ బస్తీ థీ, అక్కడ మోతీ ఝీల్ ఒక ఒక సెలయర్ ఉందంట. మోతీ అంటే ముత్యాల సెలయర్ అని పిలుస్తారు దాన్ని. ఆ సెలయర్కి దగ్గరలో ఒక మురికివాడ ఉందంట. ఆ మురికివాడ వహాకే గరీబ్ భూఖే బచ్చోంకో దేఖకర్ సంత మదర్ తెరీసా బహుత్ దుఃఖీ హోతీ, ఆమె అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మురికివాడను చూసి, మురికివాడలో నివసించేటువంటి ఎంతోమంది ఆకలిగా ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, రోగులు, వీరందరినీ చూసి ఆమె మనసు చలించిపోయిందట. ఉన్ భూకే గరీబ్ బచ్చోంకో భోజన ఔర్ దవాయ్యా దేనేలగి, ఆకలిగా ఉన్నవారికి ఆ ఆహారాన్ని లేదంటే రోగాంతో బాధపడే వారిని మందుల్ని ఇవ్వటం మొదలుపెట్టింది. ఉస్కే బాద్ సే ఉన్హోనే పీచే ముడకర్ నహీ దేఖా, అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఉన్హోనే నన్కే కాలే ఔర్ సఫీద్ కపడే చోడ్ దియే, ఆమె నన్ను వేసుకునేటువంటి అంటే సిస్టర్స్ వేసుకునేటువంటి కాలే అంటే నలుపు, సఫేద్ అంటే వైట్, తెల్లని దుస్తులు ఏవైతే ఉన్నాయో తెల్లని దుస్తులు, ఆ తెల్లని దుస్తులకి అంచు నల్లటి అంచు ఉండేదన్నమాట. అలాంటి శారీస్ బట్టల్ని వదిలివేసి నీలి కినారి వాలి మోటీ సూతి సాడీ పెహ్నేలగి, నీలి రంగులో అంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి తెల్లనైనటువంటి వడికిన అంటే రాట్నంతో వడికినటువంటి శారీ ఏదైతే ఉందో, చీర ఏదైతే ఉందో దానిపైన తెల్లటి చీర పైన బ్లూ కలర్ అంచులో ఉన్నటువంటి చీరను ధరించటం ఆమె మొదలుపెట్టింది. వే యహ వస్త్ర పెహన్కర్ ఔర్ హాత్ మే బైబిల్ లేకర్ మిషన్కే బాహరాగయ్యి, ఈమె ఇలాంటి వస్త్రాలు అంటే బ్లూ కలర్ అంచులో ఉన్నటువంటి తెల్లని చీరకి బ్లూ కలర్ అంచులో ఉన్నటువంటి ఆ దుస్తులు ధరించి చేతిలో బైబిల్ని తీసుకొని ఆ స్కూల్ నుంచి, ఆ లోరిటో సంప్రదాయం అక్కడి నుంచి తను బయటికి, ఆ చర్చ్ నుంచి బయటికి వచ్చింది. అబ్ ఉన్కో యహ మహసూస్ హోనేలగాకి ఈశ్వర్ ఉన్సే యహీ కామ్ కరానా చాహతే హై, ఆమెకి ఇలా మహసూస్ అంటే ఫీలింగ్, మా అనుభవం, తనకి ఇలా అనిపించింది ఏమనంటే భగవంతుడు, ఈశ్వర్ అంటే భగవంతుడు, ఉన్సే యహీ కామ్ కరానా చాహతే హై, భగవంతుడు తనతో ఈ పనిని మాత్రమే చేయించాలని అనుకుంటున్నాడేమో అని తను అలాంటి అనుభవాన్ని, తన ఫీలింగ్ని కలిగిందనమాట. అలా ఫీల్ అయింది. యహీ కామ్ క్యూంకి, ఎందుకంటే దీన్ గరీబం భూకే లోగోంకి సేవా కర్నా ఉనే అచ్చా లగతా హే, అంటే ఆకలిగా ఉన్నవారిని, ఉన్నవారికి ఆకలి తీర్చటం, బాధలో కష్టాల్లో ఉన్నవారికి వారి కష్టాల నుంచి బయటపడేయటం, లేదంటే రోగంతో ఏదైనా ఇబ్బంది, జబ్బు ప్రాబ్లంగా ఉన్నవారిని వాటి నుంచి పడవేయటానికి చేసేటువంటి సేవలో తనకి చాలా ఆనందం వేసిందంట. అలా ఆనందం వేసినప్పుడు తను అలాంటి అనుభూతిని, తను మెహసూస్ అంటే అనుభూతి, అలాంటి అనుభూతిని తను పొందినది. సన్ 1951 అంటే 1951 ఉన్నిహే భారతీయ నాగరికత భీ మిల్గయి, ఆ తర్వాత 1951లో భారతీయ నాగరికత అంటే తనకి
ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఆధార్ మన దేశవాసులు అయితే మన ఇండియన్స్ అని తెలియజేయడానికి మనకి ఆధార్ కార్డు ఎలా ప్రూఫ్ లాగా లభిస్తుందో, అప్పుడు 1951లో తను కూడా ఒక ఇండియన్ మహిళ అనేటువంటి ఒక ఆధారం ప్రూఫ్ అనేది తనకి లభించిందంట. కోల్కతాకి ఏక సజ్జన్ వ్యక్తి, కోల్కతాలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి, సజ్జన్ అంటే గుడ్ మ్యాన్ అని, మైకేల్ గోమ్స్కి ఛోటే సే మకాన్ మే ఫర్వరి 1949 అంటే 1949 అని అర్థం. ఆ తర్వాత కోల్కతాలో సజ్జన్ ఒక మంచి వ్యక్తి, ఆయన పేరు ఏంటంటే మైకేల్ గోమ్స్ అనే వ్యక్తి దగ్గర ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఫర్వరి అంటే ఫిబ్రవరి అని అర్థం, ఫిబ్రవరి 1949లో ఆమె ఆ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసింది. షురూకియా సర్క్యులర్ రోడ్ పర్ 1950 మే మదర్ కా ఘర్ బన్ గయా. సర్క్యులర్ రోడ్ అంటే ఇప్పుడు మనకి ఈ లైన్ స్ట్రీట్ లైను రోడ్ ఎండింగు ఇట్లా ఏవైతే ఉన్నాయో అట్లానే ఆ రోడ్లో తను ఆ ఇంట్లో 1950లో తన ఇల్లు తను ఏ ఇంట్లో అయితే నివసిస్తుందో ఆ ఇంట్లో ఒక మంచి ఫేమస్ రోడ్ లాగా ఏర్పడిందనమాట. ఆవిడ వహా రహనే చలీ గయి, ఆమె అక్కడి నుంచి ఆ ప్రదేశం ఉండటం స్టార్ట్ చేసింది. ఉసీ దౌరాన్ ఉన్నోనే అపనా ఏక ఆశ్రమి బనాలియా, ఆ తర్వాత ఆమె ఒక ఆశ్రమాన్ని కూడా ప్రారంభం చేసింది. జిస్కా నామ్ రఖా గయా మదర్ హౌస్, ఏదైతే ఆశ్రమాన్ని తయారు ప్రారంభించిందో ఆ ఆశ్రమం పేరు మదర్ హౌస్ అనే పేరు పెట్టిందంట ఆశ్రమానికి. ఉస్ ఘర్మే ఉనికి అపని ఏక దినచర్య బన్ గయితి, ఆ ఆశ్రమంలో తను ఒక దినచర్య అంటే రోజు తను చేసేటువంటి పని ఏదైతే ఉందో దానిని దినచర్య అంటారు. ఆ పని ఎలా స్టార్ట్ చేసింది, ఏ విధంగా తన దినచర్య మొదలవుతుందయ్యా అంటే సాడే చార్ అంటే 4:30 అని అర్థం. సుబాహ్ ఉట్కర్ దా అపనే దైనిక కాలం, సాడే చార్ అంటే 4:30, డేట్ అంటే ఒకటిన్నర, ధాయి అంటే 2:30, సవాదు అంటే 2:15, పౌనే తీన్ అంటే 2:45. సో నెక్స్ట్ 4:30 సుబాహ ఉట్కర్ 4:30 గంటలకి ఎర్లీ మార్నింగ్ లేచి దైనిక కామ్ కర్కే అంటే ఎర్లీ మార్నింగ్ తన యొక్క పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకొని వహాకే గలియోం గందీ బస్తీయో మే భూఖే ఔర్ అసహాయ లోగోంకి కోజ్ కర్తీతి, ఆమె అక్కడి నుంచి మురికి వాడల్లో నివసించేటువంటి ఆకలిగా ఉన్న వారిని లేదంటే అనాథుల్ని లేదంటే రోగంతో జబ్బుతో బాధపడేవారిని వెతికి కోజన అంటే వెతికి తదా ఇంకో సహారా దేతే వారికి ఆ సహారా అంటే ఆశ్రయం వారికి ఆశ్రయం ఇస్తూ ఉండేది. అనాథ శిశువుకో వే ఖుషీ అపనాలేతి, అనాథల్ని తను సంతోషంతో తనవారిగా తనతో తన సొంత వారిగా భావించి వారిని తన సొంత వారిగా చూసుకునేది. ఆరు ఉనికి దేఖ్భాల్ కియా కర్తీతి, అది మాత్రమే కాదు వారి మంచి చెడులు బాగోగులు కూడా, దేఖ్భాల్ అంటే మంచి చెడులు బాగోగులు కూడా చూసుకుంటూ ఉండేది. జో లోగ్ నిరాశ్రిత్ హోతే థే యా జిన్కి హాలత్ మరణాసన్న హో జాతీ థీ వే ఉన్హే అపనే ఆశ్రమే ఆశ్రయ దియా కర్తీతి, ఎవరైతే నిరాశ్రయులు ఎవరైతే ఎటువంటి ఆశ్రయం లేని వాళ్ళు అంటే వారికి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, లేదంటే జీవించటానికి హోప్ ఏదైతే ఏమీ లేవు, అలాంటి నిరాశ్రయులను కూడా తను ఆశ్రయించి స్వీకరించి తన వారిగా స్వీకరించి వారిని కూడా వారి మంచి చెడులు వారి బాగోగులు కూడా తను చూసుకుంటూ ఉండేది. అది మాత్రమే కాదు మరణావస్థలో ఉన్నటువంటి అనంటే మరణించటానికి రెడీగా ఉన్న వారిని కూడా బాగు చేసి వారిని
హెల్త్ మంచిగా ఉండేలా చూసి వారి మంచి చెడులు కూడా చూసుకుంటూ ఉండేది. వేవుని హ్యాపనే ఆశ్రమే ఆశ్రయది. ఈ విధంగా తన ఇలాంటి వారందరినీ తన ఆశ్రమంలో ఆశ్రయిస్తూ ఉండేది. ఉనికి సేవాభావకి ప్రసిద్ధి సారే సంసారమే ఫైగయ్యి. ఆమె ఏ విధంగా ఎవరికి ఎలాంటి సేవ చేస్తుంది అనేది ప్రపంచమంతా కూడా ఫైన్లా అంటే వ్యాపించుట, టు స్ప్రెడ్ లోగం ఔర్ బచ్చోంకి ప్రపంచమంతా వ్యాపించింది, అందరికీ తెలిసిపోయింది. తను ఎంత ఎలాంటి వారికి అనాథులకి భూకే లోగంకో ఆర్ నిరాశ్రయంకో ఔర్ మరణాసన లోగంకో ఏసే సేవా కర్తే హే ఏ సభీ సంసార్కో జాన్ లియా ఔర్ ఉన్కి సేవాకే బారేమే బహుత్ వేలో బహుత్ ప్రశంసా కర్నే భీ లగే. లోగం ఔర్ బచ్చోంకి సేవా తథా పర్వరిష్ కేలియే ధన్కి ఆవశ్యకత థీ. మరి ఇలాంటి ఇంతమంది నిరాశ్రయులు, ఆకలిగా ఉన్నవారు, రోగంతో బాధపడే వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వారిని చూసుకోవడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి ఈ తన యొక్క సేవను గురించి తెలుసుకున్న చాలామంది ఆ డబ్బుని తనకి అందజేసేవాళ్ళంట. భారత్ హీ నహి బల్కి సంసారకే అన్య దేశంసే ఉన్నే దాన్కే రూపమే ధన్ మిల్లే లగాత. భారతదేశం మాత్రమే కాదు, ఇతర దేశాల్లో వాళ్ళు కూడా, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల వారు కూడా తన యొక్క సేవా తత్పరతను చూసి గుర్తించి అనాథులకి ఆ నిరాశ్రయులకి సహాయం చేయాలనేటువంటి మంచి భావనతో ఆమెకి ధన సహాయాన్ని చేశారట. మదర్ హౌస్ మే ఏక్ బ్లాక్ బోర్డ్ పర్ ప్రార్థన లిఖీ హుయి హే. మదర్ హౌస్లో తను ప్రారంభించినటువంటి ఆశ్రమంలో బ్లాక్ బోర్డ్ పైన ఒక ప్రార్థన అనేది రాయబడి ఉంటుందంట. జో ఆప్ బీ లోగ ధ్యాన్ సే పడితే హే, ఆ ప్రార్థనను ప్రజలు అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ చాలా శ్రద్ధగా చదువుతారంట. ఆరు మదర్కో సచ్చా నమన్ కర్తే హే, మరియు నమన్ అంటే నమస్కారం. ప్రార్థన చేస్తూ చదువుతూ ఆమెకి నిజంగా నిజమైన సేవగాని గుర్తించి, ఆమె యొక్క నిజమైన సేవను గుర్తించి ఆమెకి నమస్కారం చేస్తారంట. ఆ ప్రార్థన ఏంటయ్యా, ఇక్కడ చూడండి, మౌన్ కా ఫల్ హై ప్రార్థన. మౌనంగా ఉండటానికి ఫలితం ఏంటంటే అది ప్రార్థననే. ప్రార్థన ప్రార్థన కా ఫల హై ఆస్థ. ఆస్థ అంటే నమ్మకం, కాన్ఫిడెంట్. ఆస్థాకా ఫలహే ప్రేమ. ఈ నమ్మకానికి ప్రతిరూపం ఫలితము ఏందయ్యా అంటే ప్రేమ. ప్రేమ కా ఫలహే సేవ. ప్రేమగా ఉండటము అంటే ఏంటి, మనం ఒకరికి సేవ చేయటం, హెల్ప్ చేయటమే అని అర్థం. ఇదే ఆమె రాసుకున్నటువంటి బ్లాక్ బోర్డ్ పైన ఉన్నటువంటి ప్రార్థన. సంత్ మదర్ తెరీసానే లోగం కేలియే మానవ జాతి కేలియే అనేక కార్యకి. ఆమె ప్రజల కోసం లేదంటే మానవుల కోసం ఎన్నో మంచి మంచి కార్యాలు పనులను చేసిందట. ఉన్కే కార్యంకో మాన్యత ప్రధాన్ కర్నే కేలియే ఉన్నే అనేక పురస్కారం సే విభూషిత్ కియా గయా హే. ఆమె చేసినటువంటి గొప్పవైన పనులను గురించి తెలియజేయటానికి, ఆ ప్రశంసించటానికి, ఆ పనులను తెలుసుకొని ఆ పనుల గురించి ప్రశంసించి వారిని గురించి తెలియజేసుకోవడానికి, ఆ పనుల యొక్క ఆమెను ప్రశంసించడానికి ఎన్నో బహుమతులు పురస్కారాలు ఆమెకి లభించినాయి. ఉనుహోనే 1979 అంటే 1979 అంటే 1979 మే నోబెల్ జాతి పురస్కార్ ఔర్ భారత్ సర్కార్ కా సర్వోచ్చ సమ్మాన్ భారతరత్న నోబెల్ ప్రైజ్ లభించిందంట. ఆ తర్వాత భారతరత్న అనే బిరుదు కూడా ఆమెకి లభించింది. సన్ 1980 మే ప్రధానికి ఆ భారతరత్న అనే బిరుదుని 1980లో 1979 మే నోబెల్ ప్రైజు అనేవి లభించినాయి. వాటికన్ సిటీ మే 9 సెప్టెంబర్ సన్ 2016కు
पोप फ्रांसिस के द्वारा ही मदर तेरेसा को संत की उपाधि से विभूषित किया गया। फ्रांस దేశానికి చెందినటువంటి పోప్ ఎవరైతే ఉన్నారో అతని కూడా ఆమెను సంత్ అంటే ఒక మహా వ్యక్తిగా ఆమెని పొగిడి అటువంటి ఒక సంత్ అనే బిరుదుని ఆమెకి బహుకరించారన్నమాట। हम सब संत मदर तेरेसा को हमेशा सम्मान के साथ स्मरण करते रहेंगे। मनमंदरम कूडा आ संत मा गोप्पदैनटुवंटि आ महा व्यक्ति तो कलिगिनटुवंटि आ मदर तेरेसा गुरिंचि मनं कूडा गुर्तु चेसुकुंटु अलांटि वारिकि एप्पुडैना मनकि कंटपडिते वारिकि सहायं चेसे विधंगा मनं ఉందాము అని ఈ లెసన్ ద్వారా మనకి తెలుస్తుంది। సమజ్ మే ఆయా థా బచ్చో శుక్రియా।